హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చి ఒక అల్యూమినియం టు అల్యూమినియం పైప్ మనం ఎలా వెల్డ్ చేసేది అంటే జాయింట్ చేసేది అనేది చూడబోతున్నాం. మామూలుగా వచ్చి మనం కాపర్ టు ఐరన్ వచ్చి వెల్డింగ్ చేస్తాము, లేదు కాపర్ పైప్ టు కాపర్ చేస్తాము, లేదు ఐరన్ పైప్లో ఏదైనా బ్రేక్ అయినా పైన వచ్చి బ్రీజింగ్ చేసి చేస్తాము. అల్యూమినియం పైప్ నుంచి అల్యూమినియం పైపు కూలింగ్ కాయలకి మనం అంటే కట్ అయిపోయింది అక్కడ నుంచి జాయింట్ చేసుకోవాలా, చేయగలుగుతామంటే చేయగలుగుతాము. దాన్ని మనం ఎలా చూడబోతున్నాము. పైప్కి వచ్చి మనం ఫస్ట్ అక్కడ ఆయిల్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకునేసి ఫ్లేమ్ అనేది లో ఫ్లేము ఒకే ఈవెన్గా ఉండాలా, ఎక్కువ తక్కువ రాకూడదు. మనం ఒకే ప్లేస్లో చూపించుకుంటా కొంచెం అట్టా మూవ్ చేసుకుంటా చూపిస్తూ ఉంటే ఆ పైప్కి ఈవెన్ ఒకే లెవెల్లో మన టెంపరేచర్ పడుతుంది. ఇప్పుడు మనం యూస్ చేసే రాడ్ వచ్చి దాంట్లోనే ఫ్లెక్స్ అనేది ఉంటుంది అన్నమాట. అల్యూమినియంకి చాలా సింపుల్గా వెల్డింగ్ అయితే అయిపోతుంది, మరీ ఎక్కువ చేపు కూడా మనం చేస్తూ ఉండకూడదు. పర్ఫెక్ట్గా మనకు వచ్చేసిందని తెలిసిన తర్వాత మనం ఫ్లేమ్ ఆపేయాలా, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా క్లోజ్ అయిపోతుంది, పక్కాగా వచ్చిండదన్నమాట. అంటే లీకేజ్ రాదు పైప్కి. మనం పై పక్క నుంచి మనం చేసినాము, రాడు మూడు పక్కల మనం రొటేట్ చేసినాము, ఎక్సలెంట్గా పూర్తిగా మనకు బాగా కవర్ అయి ఉండదు అన్నమాట. ఊరికే ఒక సైడ్ వరకు మనకు అయింది అని అర్థంతా లేదు, నీట్గా వచ్చిండదు వెళ్ళింది.